హక్కుల సాధనకు కదం తొక్కాలని సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ల వ్యవస్థాపకులు అక్కన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కందారపు రమేశాచార్యులు పిలుపునిచ్చారు. కొహెడా స్టార్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు వెల్పుల సంపత్ మిర్జాపురం సంపత్చారి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం కొహెడా మండలంలోని తంగళ్ళపల్లి కృష్ణస్వామి గుట్టపైన గల సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో హుస్నాబాద్ అక్కన్నపేట కొహెడా చిగురుమామిడి బెజ్జంకి మండలాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. స్వార్థ ప్రయోజనాలకు విలేకరులను వాడుకుంటూ హక్కులను కల్పించకుండా అడ్డంకిగా ఏర్పాటైన నేపథ్యంలో ఏ సంఘంతో సంబంధం లేకుండా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడా హుస్నాబాద్ చిగురుమామిడి సైదాపూర్ ఎల్కతుర్తి భీమదేవరపల్లి అక్కన్నపేట మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్లో ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అధికారులు అన్ని వర్గాల ప్రజలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. అంతరాల స్పష్టితో రెండు గ్లాసుల పద్ధతికి స్వస్తి పలికి కలిసి వచ్చే వర్కింగ్ జర్నలిస్టులను కలుపుకోబోతామని స్పష్టం చేశారు. అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గాలకు నియోజకవర్గ స్థాయిలో గౌరవ అధ్యక్షులుగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ బాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన అక్కన్నపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని ఆయన ఆశీస్సులతో ఇప్పటికే కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. స్టార్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు అందరూ కలిసి ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అంశాలుగా జర్నలిస్టుల సమస్యలు అంటే ఏ రకమైన సమస్యలు, వారికి ఏ రకమైన ఒత్తిళ్ళు జరుగుతున్నాయి, ఏ రకంగా మనం ఉద్యమించాలి అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలని హుస్నాబాద్ డివిజన్ పరిధిలో భాగంగా అన్ని 7 మండలాల ఐక్యతతో మనం హుస్నాబాద్ డివిజన్లో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతో ప్రతి ఒక మండలం నుంచి కదలిక ఏర్పడుతుంది. ఆ కదలికలో భాగంగా 7.5 ఈ స్టార్ ప్రెస్ క్లబ్ను మేము ఏర్పాటు చేసుకొని మా సభ్యులు 10 సభ్యులతో మేము ముందడుగుగా నడవడం జరుగుతుంది. అందులో భాగంగా మేమున్నాం, మీతో మేమున్నాం అంటూ చేయూత అందిస్తున్న అక్కన్నపేట మండల్ ప్రెస్ క్లబ్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి సహాయంతో మేము ముందడుగేస్తున్నాం. ముఖ్యంగా అందరిలో ఒక ఆలోచన ఉంది, ప్రెస్ అంటే ఏంటిది. ప్రెస్ అంటే ప్రతి ఒక్కరు నేను ప్రెస్ బండి మీద ప్రెస్ జేబులో ఐడి కార్డ్ ప్రెస్ అది కాదు లక్ష్యం. ప్రజల సంక్షేమమే తన ఆయుధం, తన అక్షర జ్ఞానంతో ముందుకు సాగడమే ఆ అంతిమ యుద్ధానికి ప్రెస్ నాయకుడు అధినేత. ఆ అధినేతకు భాగమే ఈ ప్రెస్ అనేది ఖచ్చితంగా కదలిక. ఒక లక్ష మొదలను కదిలించేది ఒక అక్షరం, ఆ అక్షరమే ఈ జ్ఞానం. ఈ జ్ఞానంతో ముందుకు సాగాలనేదే ఈ ప్రెస్ అనే వ్యక్తి, ఈ ప్రెస్ రిపోర్టర్ అనే వ్యక్తి ముందుకు సాగి ఈ సమాజానికి ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలనే జ్ఞానంతో ఆ ముందుకు సాగుతున్న వ్యక్తే ఈ ప్రెస్ నాయకుడు, ప్రెస్ ప్రతినిధి. ఎగ్జాక్ట్లీ ఈ ప్రెస్ ప్రతినిధి లేకపోతే సమాజంలో ఏ చిన్న చీమకు వినా, ఏ ప్రమాదం జరిగినా, ఎక్కడ ఏది కానీ శూన్యం. ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు ఈ ప్రెస్ నాయకుడు. ఈ ప్రెస్ ప్రతినిధి లేకపోతే ఉదయించే సూర్యునికి మనకు తేడా లేదు, ఉదయిస్తాడు వెళ్ళిపోతాడు. కానీ ఆ ఉదయించే ముందు మేము మనమందించే అక్షర లక్ష్యం ఆ జ్ఞానాన్ని ప్రతి సమాజంలో, ఇప్పుడు మన సమాజంలో జీవిస్తున్న మన మానవారికి ఖచ్చితమైన నివేదిక అందుతుంది పిల్లవారంగానే. కోడి కూట మొదలైతే ఈ నాయకుని అక్షరం ఉండటుంది. కోడి కూత మొదలైతే అటువంటి శిక్షణ తరగతులు పొందుకొని ప్రతి ఒక్క అంశంలో మేము ముందడుగేసుకుంటున్నాం, ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాం. తర్వాత విషయంలో భాగంగా సమస్యలు ఎన్నున్నా రాజకీయ పరంగా సమస్యలు ఎన్నున్నా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి రావచ్చు. ప్రతి సమస్యలు ఇది ఎందుకు చేసినవని కూడా అడగచ్చు. అది కాదు,
ఏ ఒత్తిడున్నా నిర్భయంగా నిర్భయంగా నిలబడి నిర్భయంగా నిలబడి రాసిన వాడే జర్నలిస్ట్ అనే నా భావన. ఆ నిర్భయాన్ని కోల్పోకుండా ఏ రాజకీయ శక్తులకు లొంగకుండా ఉండు, ఉండుకుంటూ ప్రయాణం సాగించు, ముందుకు సాగు, ముందుకు నడువు అనే లక్ష్యంతో మన కందార బ్రహ్మచారి గారు ఒక డివిజన్ ప్రెస్ను, ఉష్ణవాద డివిజన్ ప్రెస్ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుదాం, ఐక్యత సాటుదాం అనే విధానంలో ఆయనే మన దగ్గరికి వచ్చి మన మన ప్రెస్ క్లబ్ను కలవడం జరిగింది. అందులో భాగంగా మిత్రులు, అక్కని బిడ్డ మిత్రులు, మన కూడా ప్రెస్ క్లబ్ స్టార్ ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ ఐక్యతతో వారందరూ సమావేశం నిర్వహించుకొని ఏకాకృతంగా ఖచ్చితంగా ఇదే నిర్మాణం మీద తప్పకుండా మేము అంగీకారం జరుపుతున్నాం అంటూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. రెండో విషయం, ఏదైతే ప్రెస్ సభ్యులకు అందవలసిన లబ్ధులు ఉన్నాయో అది ప్రతి ఒక్కటి గౌరవ అధ్యక్షులుగా మన అక్కెనపేట క్రీడా మండల గౌరవ అధ్యక్షులుగా మన గౌరవ శ్రీ కొడితెల సతీష్ బాబు గారు మన గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ప్రతి అంశాన్ని తన దృష్టికి తీసుకుపోతున్నాం, ప్రతి అంశాన్ని తన దృష్టి తన చేయుతతోనే ముందుకు సాగుతున్నాం. ఆ సాగే విధానంలో భాగంగా ఖచ్చితంగా మేము ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ఒక రెండు అడుగులు వేయాలి. ప్రతి ఇప్పుడు రెండు మండలాలు పూర్తి చేసుకొని మూడో మండలం బెజ్జంకి చిగురుమాడి ఆ అటువంటి విధానంలో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఈ ఏకాకృత సమావేశం నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఖచ్చితంగా మీరు ఒక్క అడిగేస్తే మీ వెనక మేము ఉంటున్నాం, సాయుధ పోరాటం జరిగినట్టుగా మేము ఖచ్చితంగా మీ వెనక మేము నిలబడతాం అని కందార రమేశ్చారి గారు కంకణం కట్టుకొని బయలుదేరిండు. ఆ బయలుదేరిన విషయంలో ఖచ్చితంగా మీ కొయడం స్టార్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా మిర్జాపురం సంపచారి ఖచ్చితంగా ఆయనకు మద్దతు తెలుపుతాడు. ఈ సమావేశం సందర్భంగా మద్దతు తెలపడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతీదీ ఏదో ఒకటి ఒక సంఘం అనేది లేకపోతే విలువలేదు, మనిషికి గమ్యానికి దారి లేదు. సంఘం ఖచ్చితంగా ఏర్పడాలి, సంఘానికి కట్టుబడి ఉండాలి, ప్రతి ఒక్క సభ్యులకు సంఘానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే మనం సాధించాలనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం. ప్రతి ఒక్క సభ్యులు ఖచ్చితంగా ఏ సంఘం అయితే ఏర్పరచుకున్నామో ఆ సంఘానికి మాత్రం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్ననాడే మన ఐక్యత చాటుకుంటాం, మిగతా సమస్యల మీద పోరాటం చేయగలుగుతాం. ఆ సమస్య ఖచ్చితంగా ఆ ఐక్యత మనలో ఉంది, మన సమస్యలను మనం సాధించుకోగలుగుతాం అనే సందర్భంలో ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యులు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఏదో జరుగుతుంది ఉష్ణవాదు డివిజన్ ప్రకారంగా ఏదో జరుగుతుంది అనే అపోహలు వచ్చాయి. ఏమొచ్చినాయి, 2 ఎకరాల భూమి ఇస్తారట టీఆర్ఎస్ తరఫున, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులు, ఈ రిపోర్టర్లకు, జర్నలిస్టులకు మేము 2 ఎకరాల భూమి, ప్రతి మండలానికి 2 ఎకరాల భూమి ఏర్పాటు చేస్తున్నామని అది అవాకులు చెవాకులు ఉత్తము చెట్టు, అవాకులు చెవాకులు ఉత్తము చెట్టు కొంతమంది ఇది అనడం జరుగుతుంది. మిగతా వాళ్ళు మన తోటి మిత్రులే చాలామంది ఈ సమస్య మీద అడగడం జరిగింది. ఇండ్లు వస్తున్నాయట, వ్యవసాయ భూమి వస్తుందట, వ్యవసాయ భూమి ఎక్కడిది, ఇల్లు ఎక్కడిది, ఇప్పటి వరకు ఎటువంటి సమస్యల మీద ఏం జరగలేదు. మరి పోని ఇటువంటిది జరుగుతుందో ఏమో అది ప్రశ్నార్థకమే. నేను అది ప్రశ్నిస్తున్నా, ఏ సీనియర్ జర్నలిస్ట్ అయినా జర్నలిస్టే సీనియర్ జర్నలిస్ట్ అనేది ఉండదు. 56 అక్షరం రమేష్ పక్కన పెట్టు, నువ్వు బయట పోయి మాట్లాడు రమేష్. స్టడీ 56 అక్షరాలతోనే ప్రతి ఒక్క విలేకరు అంటే ఒక రిపోర్టరు జర్నలిస్టు 56 అక్షరాల మాలికలతో మాలనుకొని ప్రతి దినం హల్లులు హత్యలతో పోరాటం చేసుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని తను పేర్కొంటూ వస్తుండు. ఎందుకు వస్తుండు, హల్లులు హత్యలు తెలుసు, 56 అక్షరాల మాలిక తెలుసు, ఇవన్నీ వర్ణమాలగా ముందు సాగుకుంటూ బయలుదేరిన నాయకులకు ఇలా
ఒకటి అవాకులు చెవాకులు ఏదో మేమే సీనియర్ జర్నలిస్టం మమ్మల్ని మించిన నాయకుడు ఈ మండలంలో లేడు అనేది గర్వాన్ని తగ్గించుకోవాలి జూనియర్కు 56 అక్షరాలే ఉంటాయి సీనియర్కు 56 అక్షరాలు ఉంటాయి అల్లులు అచ్చులు అదే విధంగా ఉంటాయి అన్నప్పుడు ఖచ్చితంగా నీవు కూడా జర్నలిస్టం నీకు అక్రిడిటేషన్ కార్డు ఉందా లేదా లేకపోతే మీకు రైట్ అప్ అమౌంట్ వస్తుందా లేదా అనే కించపరిచే ముచ్చట్లు ఇదే వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో జరిగిన సంఘటన నేను ఇప్పుడు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా పెద్దలు క్షమించాలి అయితే ఇదే ఆవరణలో కొంతమంది నా తోటి మిత్రుల్నే ఇక్కడున్న నా తోటి మిత్రుల్నే కొంతమందిని అనడం జరిగింది అప్పటికి నేను తొందరపడలే ఎప్పటికీ ఆవేశపడితే ఆలోచన క్షీణిస్తుంది ఆవేశపడద్దు ఆవేశపడకుండా ఆలోచించాలి ఒక మెట్టు ఎట్లెక్కాలి ఒక మెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడితే ఆ మెట్టును మనం చేరుకోగలుగుతాం అనే లక్ష్యాన్ని నేను మొదటి నుంచి ఇప్పటి వరకు 7.5 18 నెలల నుంచి శ్రమించి ఈ స్టార్ ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నా మిత్రుడు ప్రతి ఒక్క మిత్రుడు రాజేంద్రన్న సభ్యుడు ప్రజాసాక్షి చాలా వరకు చేతును అందించాడు మా అధ్యక్షులు గారు సంపద గారు చేతును అందించాడు సురేష్ ముందే సురేష్ అతను కూడా చేతును అందించి నా అన్న నువ్వు నడువు నీ వెనక మేము ఉన్నాం భయం లేదు నీ దగ్గర నిజం ఉంది నిర్భయంగా బయలుదేరు అనే అంశాన్ని వారు పేర్కొనడం జరిగింది నా మిత్రులు సహాయంతో పాటు ఇంకొక నూతన చైతన్యం అంత బలమైన చైతన్యం ఈరోజు కందరం రమేశ్చారి గారు మాకు కనిపిస్తున్నందుకు ఇంకా కొంచెం హుషారుగా ఆనందంగా ముంగడికి రెండో స్టెప్ వేయగలిగే ఒకటో మెట్టు ఎక్కినాం రెండో మెట్టు ఎక్కాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది ఏ లక్ష్యమైనా ఎంత ఎదురు గాలి వీచినా ఖచ్చితంగా దాని ఆ గమ్యాన్ని చేరుకుంటాం ఖచ్చితంగా చేరుకొని మన రమేష్ అన్న గారు గతంలో ఒక విషయం చెప్పాడు 57 మందితో నేను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా డివిజన్ ప్రెస్ ఏర్పాటు చేస్తా అని చెప్పాడు 57 మంది కాదన్నా ఈరోజు కోయడా మండలం నుంచి 14 మందిని నేను సైనికులను నీకు ఇస్తున్నా నీకు నేను 14 మంది సైనికులను నీ యాత్రకు నేను ఇస్తున్నా నీవు ముందుకు కొనసాగు ఖచ్చితంగా నేను ఉంటా నా 14 మందితో పాటు ఒక మండలంకే 14 మందిని ఇస్తున్నా ఇంకా మిగతా 6 మండలాలున్నాయి 6 14 144 ఆ 144 మందితో చైతన్యవంతం గారు జెండా ఎగరవేయి ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలి అదే మా లక్ష్యం మా కోరిక ఇందులో భాగంగా ఇంతమంది ఇంత చైతన్యవంతంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అక్కని పెద్ద పెద్దలకు మా గౌరవ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం మొదటగా నమస్కారాలు అక్కనపేట ప్రెస్ క్లబ్ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అయితే మనం ఈ ప్రెస్ క్లబ్ మీటింగ్ ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే విలేకరుల యొక్క ఆత్మ గౌరవానికి ఒకటి రెండవది మన హక్కుల కోసం హక్కుల సాధన కోసం మూడో అంశం ఏంటంటే సీనియర్ అని చెప్పుకునే విలేకరులకు బుద్ధి చెప్పడానికి చెప్పబెట్టారు ఏంటంటే ఇండ్ల స్థలాల అంటే నివేశన స్థలాల కోసం కానీ అక్రిడేషన్ ఉన్న విలేకరులు మాత్రమే విలేకరులు కాదు ఎందుకంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల అక్రిడేషన్ కార్డులకు డబ్బులు ఇవ్వకపోవచ్చు వాళ్ళు కూడా విలేకరుల లాగానే పరిగణించబడుతున్నారు నివేశ స్థలాలకు మాత్రం ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళకే స్థలాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ లేదు బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు మాత్రమే నివేశ స్థలాలు ఇస్తామని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదివరకు తీసుకున్న సీనియర్ రిపోర్టర్లు కూడా ఇళ్ల స్థలాలు ఈ 2-3 సార్లు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి హుస్నాబాద్లో కానీ కోయడలో కానీ ఉన్నాయి అయితే మనం అందరం ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే
విలేకరులందరూ ఐక్యతగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే బలంగా ఉంటుంది మనందరం మన హక్కులను సాధించుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఎవరినో దూషించడానికి కాదు, విలేకరుల ఐక్యత కొరకు మాత్రమే కందారపు రమేశాచారి ఆధ్వర్యంలో ఉస్నాబాద్ డివిజన్ క్లబ్ను ఈ ఏర్పాటు చేయడానికి కూడా సుముఖంగా ఉన్నాం కాబట్టి అందరూ ఆశించవలసిన విషయం. దీని ఇక ముందుకు ఎవరికి పొరపచ్చాలు లేకుండా కొంతమందికి ఏమన్నా ఇబ్బందులు కలిగినా వాటిని క్షమించుకు మనం ముందుకు సాగాలని కోరుకోవడం జరుగుతుంది. మనకు గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ముందుకు వెళ్దాం. కొన్ని పత్రికలను అంటే మనం ఒక చిన్న సామెత ఏంటంటే రోడ్డు బోర్డు పోతాడు కుక్కలు ఎన్నో మురుగుతాయి. మొదటిసారి కుక్క మురిగింది, రెండోసారి కుక్క మురిగింది అని ఊరికే ఊరుకుంటే కూడా ఇబ్బందులు ఎదురుగావైతే, ఎందుకంటే మన తప్పును మనం ఎంచుకున్నట్టు అవుతుంది. ఆ కుక్కలు కూడా కొంచెం గట్టిగా బుద్ధి చెప్తే ఇంకోసారి మురగకుంటుంటాయి. సీనియర్ విలేకరులు జూనియర్ విలేకరులు అని లేదు, ఎవడు తెలివి కాగా ఎవడు తెలివి ఎక్కువడు ఎవడు పుట్టలేదు, తెలివి తక్కువ ఎవడు పుట్టలేదు. పెన్ను పట్టుకొని రాస్తే అందరూ సమానమైన పదజాలంతోనే రాయడం జరుగుతుంది. కాబట్టి అందరికి సమానమైన హక్కులు ఈ విలేకరులకు ఖచ్చితంగా ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మన తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సమస్యలపై పోరాటం కలిసి చేద్దాం. ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి KLTV యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను KLTV ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.